సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఇక్కడ మనం నిన్న లోడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకు ఈరోజు అయితే వెంటనే అయితే వచ్చేసారనమాట. నైట్ 12 హమాలి వాళ్ళు అయితే వచ్చారు. ఎందుకంటే మనం తొందర అక్కడ ఏ బండ్ రాకముందు మన బండి అయితే వెళ్తే మన బండి ఫస్ట్ లోడ్ అవుతుంది అని చెప్పేసి ముందే అయితే వచ్చేసారు. సో ముందే వచ్చేసి మనకు నిన్న ఎట్లాగో ఐస్ అయితే మొత్తం కరిగిపోయింది కదా, అంటే మొత్తం అయితే కరిగిపోదు, ఒక 25% 20% అట్లా తగ్గడం అయితే జరుగుతుంది. సో ఆ తగ్గిన ఐస్ను మళ్ళీ ప్యాక్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ ఈ ఐస్ను మొత్తం ఇట్లా క్రష్ చేస్తున్నారు. మనకు ఎంత ఐస్ ఇంకెంత ఐస్ అవసరమవుతుందో అంత ఐస్ అయితే మళ్ళీ ఇక్కడ ఈ మెషిన్లో వేసేసి పొడి పొడి వేసేసి ఆ మెషిన్లోని ఐస్ను మనకు ట్రైలర్లో పట్టేసి అయితే మనకు లారీ మీదకి అయితే ఎక్కిస్తారనమాట. సో ఈ వీడియోలో మనకు చేపలు లోడింగ్ అయ్యి మొత్తం పేపర్స్ వచ్చిన దాకానైతే ఉంటుందన్నమాట ఈ వీడియో. సో లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టమని అయితే మీరు అందరు కోరుకుంటున్నారు. కాకపోతే ఎందుకు అంటే మీకే కొంచెం బోర్ కొడుతుందేమో అన్న ఉద్దేశంతో నేను తక్కువ లెంత్ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి అయితే చూస్తున్నా. సో మీరు లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టమంటే సో నెక్స్ట్ ట్రిప్ నుండి అయితే తప్పకుండా లాంగ్ లెంత్ వీడియోస్ అయితే పెడతానన్నమాట. అండ్ మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నోటిఫికేషన్స్ రావడానికి అయితే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ లైక్ కామెంట్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నా కోసం ఆ చిన్న పని అయితే చేయండి. సో మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం తెల్లారి, ఇక చీకట్లోనే వచ్చేసినాం. మనకు ముందు ఏ బండ్లు రాకుండా మనదే ఫస్ట్ బండి అయ్యేలాగా. సో మన బండి తర్వాత ఇంకో బండి అయితే వచ్చింది. మాకు ఇక కన్ఫామ్ అన్నమాట, ఈ రెండు బండ్లకైతే తప్పకుండా లోడ్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే కన్ఫాము. సో ఇప్పుడు మనం వచ్చిన చెరువు వచ్చేసి 80 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. సో అక్కడ మీకు మధ్యలో తలకాయలు కర్రలు అవపడుతున్నాయి. సో అక్కడి నుండి వాళ్ళు వల అయితే నెట్టుకుంటూనే అయితే వస్తున్నారు. వీళ్ళు వల నెట్టుకుంటూ వస్తుంటే ఇక్కడ మనోళ్ళు వచ్చేసి ఇక్కడ వల ఇటు సైడ్ లాగుతున్నారనమాట. మనకు ట్రాక్టర్ తోటి గుంజుతున్నారు వల మొత్తం 80 ఎకరాలు. మరి మనుషులు మొత్తం అటు తిరిగి రావడం అంటే అంత పెద్ద వల కష్టం కదా. సో మొత్తం అయితే ట్రాక్టర్ తోటి అయితే వలను లాక్కుంటూ వస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు అది స్ప్రే చేస్తున్నారు అంటే అది చల్లుతున్నారు కదా, అది వచ్చేసి మెడిసిన్ అంట. ఎందుకంటే వల వేసినప్పుడు చేపలు మొత్తం ఒక దగ్గరికి అయ్యి ఇట్లా గుద్దుకొని దెబ్బలు అయితే తాకుతాయి కదా, సో వాటికి ఏం అవ్వకుండా మళ్ళీ ఇది మెడిసిన్ అన్నమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ వల ఇక్కడ వరకైతే లాక్కుంటూ వచ్చేసారు. లాక్కుంటూ వచ్చేసి ఇక్కడ కర్రలకైతే కట్టేసారు. అండ్ ఆ చేపల మీద కూడా మొత్తం అది మెడిసిన్ అయితే చల్లేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ వల వేసినప్పుడు అన్నీ ఒక దగ్గరికి వచ్చేసి ఇట్లా గుద్దుకుంటూ ఉంటాయి కదా, సో వాటికి దెబ్బలు తాకితే హీల్ తొందర నయం అవ్వడానికి మెడిసిన్ అయితే చల్లుతారంట. ఈ విషయం అయితే మరి నాకు అక్కడ ఉన్నాయనే చెప్పిండు, నా సొంత కల్పితం అయితే కాదు. నేను ఇంతకుముందు ఒకసారి భీమవరం చేపల చెరువుకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే కలర్లో ఉన్నది. అది కూడా దగ్గర దగ్గర 50 ఎకరాల చెరువు, అప్పుడు ముంబైకి వెళ్ళినామన్నమాట. సో అక్కడ అడిగితే ఆయన చెప్పిండు. సో సేమ్ అదే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని నుండి అయితే ఆక్సిజన్ అయితే వస్తుంది. నైట్ ఐస్ ఫ్యాక్టరీ నుండి తీసుకొచ్చిన ఐస్ మొత్తం మళ్ళీ ఇట్లా కింద అయితే పోసుకుంటారు అన్నమాట. కింద పోసుకొని ఆ ట్రేల్ అని అయితే ఖాళీ చేసుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆ చేపలు అనేటివి తీసి మధ్యలో గ్యాప్ అయితే ఉండే ట్రేల మధ్యలో అందులో వేస్తారు. అందులో వేసాక ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ ఆ ట్రేలర్లో మనకు లోడ్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ట్రేలో కొంచెం ఐస్ వేస్తారు, దాని మీద చేపలు వేస్తారు, మళ్ళీ కొంచెం లేయర్ ఐస్ వేస్తారు, మళ్ళీ చేపలు వేస్తారు. ఈ విధంగా ప్యాక్ చేసి మనకు లారీకి అయితే లోడ్ అయితే చేస్తారన్నమాట. సో ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఈ ట్రైలర్లో అంటే ఈ యెల్లో ట్రేస్ ఉన్నాయి కదా, సో ఇందులో అయితే మనకు తీసుకొని అయితే ఐస్ ఫ్యాక్టరీ పొద్దున మనం ఐస్ తీసుకొచ్చినాం కదా, సో అక్కడికి అయితే తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళాక ఏం చేస్తారంటే థర్మాకోల్ ట్రేస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడ తీసుకెళ్ళాక మళ్ళీ థర్మాకోల్ ట్రేస్లో మొత్తం అసలు ప్లాస్టర్ వేసేసి మొత్తం సీల్ ప్యాక్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. సో మొత్తం అయితే చూపిస్తాను, ఇవన్నీ ఇక్కడ జరిగేటివి మొత్తం అయితే కవర్ చేస్తాను చూడండి. ఈ మిషన్ ఇలా తిరగడం వల్ల మనకు బుడగలు అనేటివి ఏర్పడి మనకు అండర్ వాటర్లో ఆక్సిజన్ లెవెల్ అనేది అయితే పెరుగుతుంది. సో ఆక్సిజన్ లెవెల్ పెరిగితే చేప మంచిగా గాలి అయితే పీల్చుకుంటూ మంచిగానే అయితే తిరుగుతూ ఉంటుంది అన్నమాట లోపల. సో మనకైతే ఫస్ట్ దమ్ము చేపలు అయితే పట్టుకొని అయితే వచ్చేసారు. సో ఇక్కడ వీళ్ళు గ్రేడింగ్ అయితే చేస్తున్నారన్నమాట, అంటే ఆ బండికి వెళ్ళే చేపలు ఆ బండికి, ఈ బండికి వచ్చే చేపలు మన బండికి అనేది అయితే వీళ్ళు గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. సో అటు ఆ సైడ్ ఇసిరేస్తున్నారు చూడండి.
సో ఇక్కడ మన మనకు లోడ్ అయ్యే చేపలు వచ్చేసి ఇక్కడ ట్రైలర్లో వేస్తున్నారు. ట్రైలర్లో వేసేసి మనకు కాటా అయితే పెడతారు. కాటా వచ్చేసి మనకు ఒక ట్రేకి, అంటే థర్మాకోల్ షీట్లలో మనకు ఒక థర్మాకోల్ ట్రేస్ అయితే ఉంటాయి కదా, అందులో ఒక ట్రేకి 40 నుండి 45 కేజీల వరకు అయితే, అంటే చేపను బట్టి, చేప రకాన్ని బట్టి అయితే మనకు ట్రైలర్లో అయితే ఫిల్ అయితే చేస్తారు. సో ఇక్కడ కూడా ఒక సూపర్వైజర్ అయితే ఉంటాడు అన్నమాట. ఆ సూపర్వైజర్ వచ్చేసి ఒక ట్రీకి ఎన్ని కేజీలు పోతాయి, మొత్తం ఆ బండిలో ఎన్ని టన్నులు చేప పోతుంది అనేది అయితే వాళ్ళైతే నోట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ మన బండి వాళ్ళైతే ఈరోజు పప్పు కూర వండిరు, పక్క బండి వాళ్ళైతే ఇవాళ చేపల కూర అయితే వండుతున్నారు. సో మన పక్కన కూర్చున్న అన్న చేపలు అయితే కట్ చేస్తున్నాడు చూడండి, మొత్తం స్కిన్లెస్ అయితే చేసిండు. నేనైతే స్టన్ను, అది చాకు కూడా గిత్తతే ఉన్నది, కింద తోక దగ్గర పట్టుకుంటే స్కిన్ మొత్తం ఊసి బయటకు వచ్చేసింది. సో ఈ విధంగా మనకైతే లోడింగ్ అయితే అవుతుంది అన్నమాట. మన బండి ఆల్మోస్ట్ సగం అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ పక్కన ఐస్ చూసుకుంటేనే మన బండి ఎంత లోడ్ అయింది అనేది అయితే తెలుస్తుంది. ఈ చెరువులో చేప సైజు మాత్రం కేజీ నుండి మొదలు పెడితే 10 కేజీల చేప వరకు కూడా అయితే ఉన్నది. అసలు తక్కువ పెద్ద లేవు, పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద చేపలు అన్నీ అన్న ఎయిర్ వేసి ఇటైతే పక్కకు వేసుకున్నాడు. ఎందుకంటే మన బండికి లోడ్ అయ్యే చేప వచ్చేసి 1.5-2 కేజీస్ ఆ వెయిట్లోనే ఆ చేప మనకైతే లోడ్ కావాలి. సో ఇక్కడ పెద్ద చేపలు అయితే మనోడు పక్కకు వేస్తున్నాడు అన్నమాట. అంటే ఆ పెద్ద చేపలు కూడా ఆర్డర్ అయ్యేటివి అయితే ఉంటాయి. ఆ పెద్ద చేపలు ఆర్డర్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఏదైనా లారీకి మళ్ళీ ఆ పెద్ద చేపలు అయితే ఎక్కిచ్చేస్తూ ఉంటారు. సో మనకైతే మొత్తం చేపలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తీసుకుపోయే సైజెస్ అయితే ఇవి. మనకు అవన్నీ కాటా అయితే వేసుకొని మనకు బండికి అయితే లోడ్ అయితే చేస్తున్నారు. సో ఈ బాక్సులలో కూడా మనకు ఐస్ అయితే నింపుతారన్నమాట. ఐస్ నింపకపోతే మళ్ళీ చేప అయితే ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువసేపు బతకదు కదా అందులో వేసినాక, నీళ్ళలోకే బయట తీసినాక. సో చచ్చిపోద్దని చెప్పేసి ఐస్ అయితే వేస్తారు. ఐస్ వేస్తే కథం అది అట్నే ఉంటుంది ఇక కాడ అవ్వకుండా. సో మన బండి లోడింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక డైరెక్ట్ మనం ఎక్కడికి, ఉప్పుటేరు రైస్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాం. ఉప్పుటేరు క్రాస్ రోడ్ దగ్గర, ఉప్పుటేరు క్రాస్ రోడ్ దగ్గర మనం అక్కడికి వెళ్ళాక మనం తెచ్చిన ట్రైలలో ఉన్న చేపలు అయితే మొత్తం తీసేసి మనకు థర్మాకోల్ ట్రేస్లలో అయితే వేసి ప్యాకింగ్ అయితే చేస్తారు. అది ఎలా చేస్తారు ఏం కథ అనేది కూడా చూద్దాం ఇప్పుడు ముందు ముందు. మనం అయితే నిన్న లోడ్ క్యాన్సిల్ అయింది కదా, అదే చెరువుకి అయితే వచ్చేసినాం. కాకపోతే నిన్న మొత్తం ఆ చెరువుకు దగ్గర దగ్గర 5 బండ్లు అయితే వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన 2 బండ్లకు అయితే లోడ్ అయితే దొరికింది. మా బండి వచ్చేసి 3వది కాబట్టి మా బండికి, మా తర్వాత వచ్చిన బండికి అయితే లోడింగ్ అయితే దొరకలేదన్నమాట. సో ఈరోజు మనదే ఫస్ట్ బండి, ఎందుకంటే పొద్దున్నే తెల్లారక ముందుకే వెళ్ళిపోయినాం అక్కడికి చెరువు దగ్గరికి. సో మనకైతే లోడింగ్ ఫస్టే లోడింగ్ అయిపోయి మళ్ళీ ఐస్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకు సీల్ చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎల్లో ట్రేస్లో అయితే తెచ్చినాం కదా చేపలు, ఆ చేపలను అయితే క్లీన్ చేసుకొని ఇప్పుడు మనకు ఇందులో అయితే, అంటే ఈ థర్మాకోల్ ట్రేస్లో అయితే సీల్ అయితే చేస్తారన్నమాట. ఫస్ట్ ఐస్ వేస్తారు, దాని మధ్యలో చేపలు అయితే వేస్తారు, తర్వాత మళ్ళీ ఈ విధంగా ఐస్ వేసి ఆ విధంగా లోపలికి ఒత్తడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో లేయర్లో మళ్ళీ ఐస్ వేసేసి లోపల, అంటే అక్కడ ఒకటి అయితే ఉంటుంది దాంతో లోపలికి అయితే ఒత్తేస్తారు. అండ్ మళ్ళీ ఐస్ అయితే వేసి పైనుండి మళ్ళీ కర్రతో అయితే లోపలికి గుచ్చుతారన్నమాట. ఐస్ లోపలికి గుచ్చేసి ఇక పైన మూత పెట్టి చుట్టూ ప్లాస్టర్ అయితే ఉంటుంది, టేప్ అంటించేస్తారు. టేప్ అంటించేసి ఇక డైరెక్ట్ బండిలోకి అయితే అట్లా పెట్టేస్తారు. మనకు బండిలో కూడా, బండి బాటంలో ఒక థర్మాకోల్ షీట్, ఎంత ఒక 4 ఇంచులు ఉన్న థర్మాకోల్ షీట్ బండి బాటంలో వేస్తారు. సైడ్స్కి కూడా నిలబెడతారు, ఎందుకంటే థర్మాకోల్ షీట్లో నుండి ఎక్కువ శాతం మనకు ఏది గాలి అయితే లోపలికి రాదు, అండ్ లోపలున్న కూలింగ్ కూడా బయటకు అయితే పోదు. కాబట్టి థర్మాకోల్ షీట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనకి ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు కూడా నడుస్తుంది ఇది, అంటే ఆ ఎల్లో ట్రేలోనే డైరెక్ట్ అయితే లోడింగ్ అయితే చేస్తారు. అంటే కలకత్తా సైడ్ వెళ్తే మోస్ట్లీ ట్రేసే వెళ్తాయి అన్నమాట డైరెక్ట్ లోడింగ్కి. కాకపోతే మళ్ళీ ఆ ట్రేస్ మనం తీసుకుపోవాలి, మళ్ళీ ఆ ట్రేస్ని మళ్ళీ మనమే రిటర్న్ అయితే తీసుకురావాలన్నమాట. ఇంతసేపు ఎండగొట్టింది, సడన్గా మబ్బు చేసింది. అసలు మబ్బు కూడా అసలు మామూలు మబ్బు కాదు, జీవోత్సవంగా మబ్బు చేసింది. మనదైతే లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పట్ట అయితే కడుతున్నారు, ఆ పట్ట కట్టేసినాక దాని లోపల ఉనుక పోస్తారన్నమాట. ఉనుక పోసి మళ్ళీ మన పట్ట అయితే కడతారు. అక్కడ ఎల్లో కలర్ పట్ట కనిపిస్తుంది కదా కట్టేది, సో అది మన బండే. అది అయిపోయాక ఉనుక పోసి మొత్తం పట్ట కట్టే, మన పట్ట కట్టేసినాక ఇక పేపర్స్ వస్తే బయలుదేరిపోతాం మనం. వెదర్ చూడండి ఎంత కూల్గా అయిపోయింది ఒక్కసారి. టైం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది, అంటే రమ్ముతారు ఎవరైనా. సో సాయంత్రం అయింది అనుకోండి, నేను ఎంతసేపు పడుకొని ఇప్పుడే లేచిన అమ్మ సాయంత్రం అయింది కావచ్చు అనుకున్నా, టైం చూస్తే 2 అవుతుంది.
వర్షం కట్టినా దంచేటట్టుంది. వాళ్ళకని చూడబోతే మనకైతే బండి మొత్తం అయితే లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఉనుక నింపే పని అయితే చేస్తున్నారు. సో ఉనుక అంటే ఊక, మనకు ఆంధ్రాలో ఊక అంటారు, మా సైడ్ అయితే అంటే తెలంగాణలో ఉనుక పొట్టు అని అయితే అంటారు. సో ఈ ఉనుక వచ్చేసి మనకు పైన బండి పైన టాప్లో అండ్ సైడ్స్కు తొక్కుతారు అండ్ ముందు వెనక అయితే దొక్కేసారు. ఇప్పుడు ఈ ఉనుక వాడడం వల్ల లాభం ఏంటిదంటే ఇందులో నుండి తేమ ఎక్కువ శాతం బయటికి పోదు. అంటే ఒకసారి ఉనుక దాటితే అది ఆరడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలుసు కదా. సో తేమ అయితే బయటికి పోకుండా అది అట్నే ఒడిసి పట్టుకుంటుంది అన్నమాట. ఆ కూలింగ్ను కూడా బయటికి అయితే పోనీయదు. కాబట్టి ఈ విధంగా ఉనుక పోసేసి మనకు పైన టాప్లో అండ్ వెనక సైడ్ ముందు సైడ్కి అయితే ఉనుక పోసేసి అయితే అట్లా పెడతారు. మన బండి అయితే మొత్తం ఇక తాడు కట్టడం అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. సో ఈరోజు మనతో పాటు ఇదే ఐస్ ఫ్యాక్టరీలో ఇంకా ఇన్ని బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి. మనమే ఫస్ట్ లోడింగ్ ఇందులో ప్యాకింగ్ కోసం లోపలికి వచ్చింది. సో ఇంకా మూడు బండ్లు అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే అవుతున్నాయి. నైట్ వరకు అయితే ప్యాకింగ్ అయితేనే ఉంటాయి, ఇంకా రెండు బండ్లు వచ్చినా రావచ్చు. సో మన బండి అయితే తాడు కూడా మొత్తం కట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పేపర్స్ వస్తే ఇక చిన్న బయలుదేరిపోదాం మనం. ఈ చేపల లోడు పేపర్స్ రెడీ అవ్వడమే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఏ ట్రేలో ఏ చేపలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చాట్ అయితే ప్రిపేర్ చేస్తారు. మొత్తం ఇప్పుడు మన బండిలో వచ్చేసి 330 ట్రేలు అయితే వేసారు అన్నమాట. వెయిట్ అయితే ఎక్కువ ఏం రాదు, నాకు తెలిసి 21 టన్ను అట్లయితే వస్తుంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ అయితే రాదు. సో పేపర్స్ అయితే వచ్చేసినాయి, బయలుదేరిపోయినా. ఇప్పుడు మనం వచ్చేసి భీమవరం మీదుగా అయితే వెళ్తున్నాం. మాటల్లోనే భీమవరం కూడా వచ్చేసింది. భీమవరం చాలాసార్లు ఇక్కడికి కూడా చేపల మేత అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చేపల చెరువులు ఉంటాయి కదా. సో అక్కడికి విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, ఐ లవ్ భీమవరం, మనం భీమవరం. ఇక్కడ చూడండి సోల్జర్స్ కోసం పెట్టారు. అసలు ఫిగర్ అయితే అంటే ఆ ఐడియల్ ఉంది కదా స్టాచ్యూ, నాకైతే బీభత్సంగా నచ్చింది అన్నమాట. సో ఇక్కడ నుండి చేపలు లోడ్ అయిన వాళ్ళు మొత్తం యానం నుంచి అయితే జర్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యానంలో డీజిల్ రేట్ అయితే తక్కువ కదా. సో యానంకి వచ్చేసి యానంలో ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని మనకు వయా రాజమండ్రి కత్తిపూడి ఆ విధంగా అంటే ఇచ్చాపురం అట్లా ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాక బాలసూర్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకొని జంషెడ్పూర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి మన ముందున్న బండి వచ్చేసి కోడిగుడ్ల లోడు. కోడిగుడ్లు చేపలు ఈ రూట్లో ఎక్కువ కనిపించే లోడ్లు అయితే ఇవే ఉంటాయి. సో మన బండి వచ్చేసి చేపలు, ఈ బండి వచ్చేసి అయితే కోడిగుడ్ల లోడు. సో ఇక్కడ డీజిల్ రేట్ ఎంత ఉంది ఏం కథ అనేది అయితే ఒకసారి అయితే పరిశీలిద్దాం. ఈ బంక్ అయితే చాలా చిన్నగా ఉన్నది, బండి తిరగడమే చాలా కష్టంగా అయితే అవుతుంది. కాకపోతే ఇక్కడ రెండు బంకులు ఉంటాయి వెళ్ళేదారిలో, ఆ రెండు బంకులలో మాత్రం ఇక మొత్తం లారీలే. ఎందుకంటే రేటు తక్కువ ఉంటుంది కాబట్టి మనకంటే, ఎందుకంటే ఇది టెరిటరీలో ఒక భాగం కాబట్టి మనకు రేట్ అయితే తక్కువ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత రేట్ ఉన్నది అనేది, 86.59 రూపాయలు. సో ఇదే కారణం వల్ల మనకు డీజిల్ అయితే ఎక్కువ ఇక్కడ కొట్టిస్తూ ఉంటారు. సో మనం కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. కత్తిపూడి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చేసినాం. కత్తిపూడి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బండి ఎంటి బండి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు. మనది వచ్చేసి లోడ్ బండి, లోడ్ బండి కాబట్టి కాట అయితే తప్పకుండా ఎక్కేయాలి. మనకు కాట మన పాసింగ్ లోడ్ కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్టీఓని కలిసి ఫైన్ రాస్తాడు, ఆ ఫైన్ కట్టేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మనకైతే అలాంటి ఇబ్బంది లేదు.